ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో ఉన్న గడ్డు సమస్యలని జయిస్తావు గనుకనే నీకు అన్నింటికీ సమయం ఉంటుంది. కానీ దేనికి ఉంటలేదు సమయం? ప్రార్థన చేయడానికి ఉంటలేదు. అపవాదికి తెలుసు నేను ఎలా బిజీ చేసేయాలో, అపవాదికి తెలుసు నేను ఏ విషయాల్లో బిజీ చేసేయాలో. ఇప్పుడైతే ఇంకా బిజీ అవ్వడానికి పెద్ద కారణాలు కూడా కనబడటంలా. కొంచెం ఒక్క నిమిషం టైం దొరికానే అందరి చేతిలో ఏముంటున్నాయి, ఇప్పుడు ఫోన్లు ఉంటా ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వీడియోస్ చూడడం, ఆ వీడియోస్ పాపప్ అవుతూ ఉంటాయి. ఏదో వాక్యం చూద్దాం కదా అని చెప్పి అలా యూట్యూబ్ ఆన్ చేయగానే ఆ ప్రక్కనే సజెషన్లు వస్తూ ఉంటాయి. ఈ వీడియో చూడకపోతే ఈరోజు మీరు చాలా నష్టపోతారని ఉంటుంది. ఏదో బాబా నాకు ఇంకేం నష్టం వచ్చేస్తుందో అని చెప్పి దాన్ని అలా ఆన్ చేయగానే అందులో ఉన్నదంతా కూడా అవసరం లేని అనవసరమైన విషయాలన్నీ కూడా దానిలో ఉంటాయి. నీ జీవితంలో ఈరోజున దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రార్థన యందు మీరందరూ నిలకడగా ఉండాలి, మెలకువగా ఉండాలి. దేవుని వాక్య సంబంధన విషయాల్లో మీరు దృఢమైన అనుభవాలతో నింపబడాలని దేవుని లేఖనం చాలా క్లియర్గా సెలవిస్తూ ఉంది.